వీడియో లేనిదే రోజు గడవని కాలం ఇది. అయితే వీడియోలు చూడడం అందరికీ తెలుసు, కానీ వీడియోని క్రియేట్ చేయడం మాత్రం అందరూ చేయలేరు. సరే, చేతిలో సెల్ ఫోన్ ఉంది కదా, విజువల్స్ షూట్ చేయడం ఎంతసేపు సులువే కదా అని అనుకోవచ్చు. నిజమే, విజువల్స్ షూట్ చేయడం సులువే, కానీ ఆ విజువల్స్ని ఫైనల్గా ఒక ఆసక్తికరమైన వీడియోగా మార్చాలంటే వీడియో ఎడిటింగ్ తెలియాలి. అమ్మో, వీడియో ఎడిటింగా? అది చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు చాలామంది, కానీ ఏఐ వచ్చాక అన్నీ ఈజీ అయిపోతున్నాయి. ఈ టూల్ ఎలా వాడాలో తెలుసుకుంటే విజువల్స్ షూట్ చేయాల్సిన అవసరమే ఉండదు, ఇక వీడియో ఎడిటింగ్ కూడా ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఏంటి పవర్ఫుల్ ఏఐ టూల్ పరిచయం చేసుకుందామా? వీడియో అన్నదే ఒక మెయిన్ మీడియాగా మారిపోయింది ఈ కాలంలో. ఎంటర్టైన్మెంట్ కోసమైనా, విషయాలు నేర్చుకోవడం కోసమైనా జనం ఇప్పుడు వీడియోల మీదే ఎక్కువగా ఆధారపడుతున్నారు. వీడియో వ్యూయర్షిప్ అనేది రోజు రోజుకి పెరుగుతూ వస్తోంది. ఒక్క యూట్యూబ్ లోనే కాదు, ఇన్స్టాగ్రామ్ లాంటి ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద కూడా వీడియోలు చూసే వాళ్ల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. సరే, వీడియో చూడాలంటే చేతిలో ఒక మొబైల్ ఉంటే చాలు, కానీ వీడియో షూట్ చేయాలన్నా, వీడియోని ఎడిట్ చేసి ఫైనల్ గా అవుట్పుట్ ఇవ్వాలంటే మాత్రం చాలా మంది కంగారు పడతారు. చాలా మందికి వీడియో ఎడిటింగ్ అన్నది పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఏఐ వచ్చాక వీడియో ఎడిటింగ్ ఈజీ అయిపోయింది. మనం కొన్ని క్లిప్స్ ఇచ్చి వీడియోగా మార్చమంటే కొన్ని ఆన్లైన్ టూల్స్ వెంటనే వీడియోలు తయారు చేసి ఇచ్చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఏఐతో ఈ వీడియో క్రియేషన్ అనేది మరింత అడ్వాన్స్ అయింది. వీడియో ఎడిటింగ్ మాత్రమే కాదు, వీడియో కంటెంట్ క్రియేషన్ కూడా ఏఐ వల్ల సాధ్యమవుతోంది. సో అలా వీడియో కంటెంట్ క్రియేట్ చేసి అవుట్పుట్ గా ఫైనల్ వీడియోని చేయగలిగే ఒక అద్భుతమైన వెబ్సైట్ ని ఇప్పుడు మనం పరిచయం చేసుకుందాం. అదే మార్ఫ్ స్టూడియో. మార్ఫ్ స్టూడియో యువర్ స్టోరీ ప్లే గ్రౌండ్ అని ప్రమోట్ చేస్తున్నారు వీళ్ళు. మనం జనానికి ఏం చెప్పాలనుకుంటున్నామో దాన్ని ఒక సింపుల్ ఆటలాగా ఇక్కడ ఒక వీడియో రూపంలోకి మార్చొచ్చని వీళ్ళు చెబుతున్నారు. మొట్టమొదటిగా ఈ టూల్లో మనం సైన్ ఇన్ కావాల్సి ఉంటుంది. గూగుల్ అకౌంట్ కానీ డిస్కార్డ్ అకౌంట్ కానీ ఉంటే సరిపోతుంది. ఇక్కడ మీరు చూస్తే లెఫ్ట్ మెనూలో క్రియేట్, ఎక్స్ప్లోర్, ట్యూటోరియల్స్, కమ్యూనిటీ అనే నాలుగు బటన్స్ కనిపిస్తాయి. ఇక్కడ వీడియో క్రియేషన్ కోసం రికమెండెడ్ టెంప్లేట్స్ పేరుతో కొన్ని ఇస్తారు. వీటిలో చాలా రకాలున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎనిమే వీడియోలు, లగ్జరీ వీడియోలు, కార్టూన్ వీడియోలు, పోర్ట్రైట్ వీడియోలు, రియల్ ఎస్టేట్, నేచర్, ఫాంటసీ, కాన్సెప్ట్, ఆర్ట్, ఇలా ఏ వీడియో చేయాలన్నా టెంప్లేట్స్ రెడీ. టెంప్లేట్ సెలెక్ట్ చేసుకున్నాక యూజ్ దిస్ టెంప్లేట్ అనే బటన్ క్లిక్ చేసి వీడియో క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ వర్క్ ఫ్లో మొత్తం చిన్న చిన్న విండోస్ మాదిరిగా ఉంటుంది. ఒక్కో విండోలో ఒక్కో వీడియో షార్ట్ ని క్రియేట్ చేయొచ్చు. ప్రతి షార్ట్ 10 సెకండ్ల వరకు ఉండొచ్చు. ఇలా చేసిన షార్ట్స్ ని లింక్ చేసి ఫైనల్ వీడియో తయారు చేయొచ్చు, దాన్ని ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇక్కడ ఒక వీడియో తయారు చేయాలంటే జస్ట్ మీకు ఐడియా ఉంటే చాలు, ఏ విధమైన విజువల్ కంటెంట్ కూడా మీ దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇన్పుట్ ప్రాంప్ట్ అని ఉంది కదా, ఈ బాక్స్ లో ఒక టెక్స్ట్ ప్రాంప్ట్ నిచ్చి వీడియో తయారు చేసేయొచ్చు. ఈ ప్రాంప్ట్ లెంగ్త్ 1000 అక్షరాల వరకు ఉండొచ్చు. అయితే ఒక విండోలో ఒక క్లిప్ తయారు చేసేటప్పుడు ఏ మోడల్ సెలెక్ట్ చేసుకోవాలి అన్నది నిర్ణయించుకోవాలి. అంటే వీడియో క్లిప్ ని మనం ఏ పద్ధతిలో తయారు చేయబోతున్నాం అన్నది డిసైడ్ కావాలి. ఇక్కడ ఆప్షన్స్ చూడండి. మనం ఒక టెక్స్ట్ ప్రాంప్ట్ ఆధారంగా వీడియో క్లిప్ తయారు చేయొచ్చు, అలాగే ఇమేజ్ నుంచి కూడా వీడియో చేయొచ్చు, ఒక వీడియో ఆధారంగా మరో వీడియో చేయొచ్చు. ఇంతేకాదు, లిప్ సింక్ అనే మరో ఆప్షన్ ఉంది. ఒక వీడియో క్యారెక్టర్ ఇచ్చి, ఒక ఆడియో ఇచ్చి, ఆ ఆడియోకి తగినట్టు ఆ క్యారెక్టర్ తన పెదవులు కదిల్చేలా చేయొచ్చు. ఇప్పుడు టెక్స్ట్ వీడియో సెలెక్ట్ చేసుకుని ఇలా ప్రాంప్ట్ ఇస్తే కాసేపట్లో వీడియో రెడీ అవుతుంది. ఇక్కడ మనం జస్ట్ 3 లైన్స్ ఇచ్చాం. నిజానికి ప్రాంప్ట్ చాలా ఎక్కువ ఇవ్వచ్చు, 1000 క్యారెక్టర్ల వరకు అవకాశం ఉంది. అయితే మన ప్రాంప్ట్ ని అర్థం చేసుకుని ఏఐ ఇంజిన్ వీడియో క్రియేట్ చేస్తుంది. అయితే అవుట్పుట్ కోసం మనం కొంత వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ ఇంటర్ఫేస్ చూడండి, ఒక్కో విండోలోనూ ఒక్కో క్లిప్ తయారవుతుంది. ఫైనల్ గా క్లిప్స్ ఆర్డర్ ఎలా ఉండాలో మనం ప్లాన్ చేసుకోవాలి. ఫైనల్ వీడియోలో ఏ క్లిప్ ముందుగా రావాలి, తర్వాత ఏది రావాలి, ఇలా వరుసను బట్టి వాటి మధ్య లింక్స్ ఇవ్వాలి. ఫైనల్ గా ఎక్స్పోర్ట్ అనే విండోకి లింక్ ఇవ్వాలి. అయితే ఒక్కోసారి ఒక్కో వీడియోలో ఎక్కువ క్లిప్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు బ్రౌజర్ లో అన్నింటినీ చూడలేం. అప్పుడు అవసరాన్ని బట్టి బ్రౌజర్ విండోని జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే వర్క్ ప్లేస్ క్లియర్ గా కనిపించాలి అంటే ఫిట్ ఆప్షన్ కూడా వాడుకోవచ్చు. ఇక ఇమేజ్ ని వీడియోగా మార్చే క్రమంలో మోషన్ బ్రష్ అనే ఆప్షన్ గురించి మనం తెలుసుకోవాలి. వీడియోగా మార్చదలుచుకున్న ఇమేజ్ ని ముందుగానే అప్లోడ్ చేయాలి, తర్వాత మోషన్ బ్రష్ అని సెలెక్ట్ చేసుకుని ఇమేజ్ లో ఏ పార్ట్ కదలాలి అనుకుంటున్నామో దాన్ని సూచించాలి. అప్పుడు దాంట్లో మూమెంట్ వస్తుంది. అంటే ఇమేజ్ కాస్త వీడియోగా మారిపోతుందన్నమాట.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక నది ఉంది. నది నీటిలో కదలిక కనిపించాలి అనుకోండి, ఇలా బ్రష్ తో గీస్తే చాలు కదలిక వచ్చి అది వీడియోగా మారిపోతుంది. ఇక రీజనరేట్ అనే ఆప్షన్ ఉంది. క్రియేట్ అయిన వీడియో మనకి నచ్చకపోతే ఈ ఆప్షన్ వాడి వీడియో క్లిప్ ని మళ్ళీ క్రియేట్ చేయొచ్చు. ఇక స్టైల్ ట్రాన్స్ఫర్ అనే మరో ఆప్షన్ ఉంది. మనం ఒక వీడియోని తయారు చేసాం, అదే వీడియోని కంటెంట్ మారకుండా మరో స్టైల్లోకి మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ స్టైల్లో ఉండే ఒక వీడియోని కార్టూన్ స్టైల్లోకి మార్చవచ్చు. ఫైనల్ గా ఎక్స్పోర్ట్ విండోకి లింక్ చేస్తే మొత్తం వీడియో తయారవుతుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఇలా మొత్తం వీడియోని కాకుండా విడి క్లిప్స్ ని కూడా దేనికది సెపరేట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు, వేరే సాఫ్ట్వేర్ లో ఎడిట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీ దగ్గర విజువల్ కంటెంట్ ఏమీ లేకపోయినా కూడా మీరు వీడియోలు తయారు చేసేయచ్చు. నాకు ఫలానా వీడియో కావాలి, అందులో ఫలానా సీన్స్ ఉండాలి అని మీరు ఊహించగలిగితే చాలు, వీడియో రెడీ అయిపోతుంది. ప్రస్తుతానికి మార్ఫ్ స్టూడియో అన్నది పెద్ద పెద్ద వీడియోల క్రియేషన్ కి రికమెండ్ చేయలేం గానీ షార్ట్స్ తయారు చేయటానికి మాత్రం ఇది బెస్ట్ అనిపిస్తోంది. మరి మీరు ట్రై చేసి చూడండి. మనుషులు ఎన్నో రకాలుంటారు, మంచివాళ్ళు ఉంటారు, మోసగాళ్ళు ఉంటారు. అలాగే మోసాలు కూడా ఒకే రకంగా ఉండవు. ఎందుకంటే మోసం చేయాలంటే అందరినీ ఒకే పద్ధతిలో మోసం చేయడం సాధ్యం కాదు. కాబట్టి మనుషుల్లో రకాల్లాగే మోసాలను రకరకాలు. మరి వీటన్నింటినీ ఓ లిస్టులా తెలుసుకుంటే ఎంతో ప్రయోజనం ఉంటుంది. మోసానికి ఎర కాకుండా ఉండాలంటే అలర్ట్గా ఉండాలి. మరి వీళ్ళ టాక్ని కేర్ఫుల్గా వింటే మీరే అలర్ట్ అవ్వచ్చు. నమస్కారం అండి. సారీ సార్, మీ అపాయింట్మెంట్ తీసుకొని ఆఫీస్కి వచ్చి కలుద్దాం అనుకున్నాను, అనుకోకుండా నేరుగా వచ్చేసాను. నో ప్రాబ్లం అండి. అంతకీ ఎలా ఉంది మీ జాబ్? జనాన్ని ఎప్పట్లానే అలర్ట్ చేస్తున్నారా? చేస్తున్నామండి, పర్లేదు. చిన్న హెల్ప్ కావాలి సార్. చిన్న హెల్ప్ ఏముందండి, పెద్ద అడగండి. వన్ సెకండ్, బాలరాజు టీ తీసుకురావా? ఏం లేదండి, కొంచెం సమాచారం కావాలి సైబర్ క్రైమ్స్ గురించి. ఈ నెలలో పబ్లిక్ క్యాంపెయిన్ ప్రోగ్రామ్ ఉంది. అడగండి, ఏం కావాలి సమాచారం? అదే సార్, కొన్ని సైబర్ క్రైమ్ స్టాటిస్టిక్స్, కొన్ని జాగ్రత్తలు. జాగ్రత్తలు కావాలంటే చెప్తాను, స్టాటిస్టిక్స్ ఎందుకండి? అవేనండి నిజానికి జనాన్ని అలర్ట్ చేసేది. సైబర్ అటాక్స్ గురించి జాగ్రత్తగా ఉండమని ఎంత చెప్పినా వినరు, స్టాటిస్టిక్స్ చెప్తే అలర్ట్ అవుతారని. అవునండి, రోజు ఇన్ని అటాక్స్ జరుగుతాయని చెప్తే జనానికి అర్థం అవుతుంది ఆ సీరియస్నెస్. అందుకే సార్ ఆ డీటెయిల్స్ తెలుసుకుందామనే వచ్చాను. ఏముందండి, ఈ మధ్య సమ్మర్లో సైబర్ క్రైమ్స్ బాగా పెరిగాయి. అదేంటి సార్, సమ్మర్కి సైబర్ క్రైమ్కి లింక్ ఏంటి? ఏముందండి, సెలవులు కాబట్టి జనాలు ట్రావెల్లో ఉన్నారు, వెకేషన్ అనేసరికి ఎంజాయ్మెంట్. మెసేజ్లు వస్తే ఎవడు పట్టించుకోండి. అవును సార్, దీన్ని ఆసరాగా చేసుకునే కొన్ని బ్యాంకింగ్ మోసాలు పెరిగాయని బాగా అర్థమైంది. ఇంటికి తాళం పెట్టి వెళ్తే ఇంట్లో దొంగలు పడ్డట్టు అనమాట. అవునండి, ఇక స్టాటిస్టిక్స్ మాటకు వస్తే ఓవరాల్గా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సైబర్ అటాక్స్ 23.9% పెరిగాయి. ఫోన్లేండి, 24% అవ్వలేదని సంతోషిద్దాం. బాగా చెప్పారు. అన్నట్టు మీకు విషయం తెలుసా, ఈ సైబర్ థ్రెట్స్లో 90% సోషల్ ఇంజనీరింగ్ అటాక్స్. అంటే ఫిషింగ్ స్కామ్ లాంటివా సార్? అవునండి, వీటిని మేము సోషల్ ఇంజనీరింగ్ అటాక్స్ అంటూ ఉంటాం. సోషల్ ఇంజనీరింగ్ అటాక్స్ అంటారా? అవునండి, దొంగల టార్గెట్ అంతా జనం మీదే కదా, అది తెలివితేటలని సొసైటీలో జనం మీదే ప్రయోగించడం. అవును సార్, ఎవరికి ఇవ్వకుండా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ప్రతి వాళ్ళకి ఉంటుంది కదండి, దాన్ని ఏం చేస్తే మనకి ఇస్తాడు అని ఆలోచించడం ఉందే, అదే అసలైన నేర ప్రయోగం. అవును సార, ఈ సైబర్ నేరగాళ్ళంతా జనంతో ఏదో ఒక మార్గంలో ఇంటరాక్ట్ అవుతారు, తర్వాత సైకలాజికల్గా మ్యానిపులేట్ చేసి ట్రిక్ చేసి ఇన్ఫర్మేషన్ మొత్తం లాగేస్తారు. అవును సార, ఈ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుందో తెలుసుకుంటే మోసం జరగకుండా ముందే కంట్రోల్ చేయొచ్చు కదా. అందుకే సార్ ఈ కామన్ పబ్లిక్ సైబర్ నేరాలకు పడిపోకుండా ఒక మంచి ప్రొటెక్టివ్గా ఉండేలా ఒక నెట్వర్క్ తయారు చేయాలని ఆలోచిస్తున్నాం సార్, దానికోసమే ఈ వర్క్షాప్. మంచి ఆలోచన. అయితే అసలు మూలం తెలుసుకుంటేనే కదా సార్ నివారించగలం. అవునవును, అందుకే ఆ ప్రాసెస్ తెలుసుకోవాలని ఉంది సార్. ఏమండి, మాదేమో క్రైమ్ డిపార్ట్మెంట్, మీరేమో సైబర్ నేరాలు ఎలా చేయాలని డైరెక్ట్గా నన్నే అడుగుతున్నారు. అబ్బాయి, మోసాలు ఎలా చేయాలని అడగడం లేదు సార్, మోసగాళ్ళు ఎలా చేస్తున్నారు తెలుసుకుందామని అడుగుతున్నాను అంతే. అడగటంలో తేడా ఉంది కానీ అవుట్పుట్ అయితే అదే కదండి. ప్రాసెస్ అంతా తెలుసుకుని ఆ నేరాలు నేనే చేస్తానని మీకు డౌట్ ఉందా సార్? అలాంటి డౌట్ ఉంటే చెప్పొద్దులేండి. కాదండి, సరదాగా అంటున్నాను అంతే. పోలీసు అయినా సరే దొంగలు ఆలోచించగలిగితేనే దొంగను పట్టుకోగలుగుతాం. అంతే సార్,
ఇంట్లోకి దొంగ రాకుండా ఉండాలంటే దొంగ ఎక్కడ కన్నం వేస్తాడనేది ముందు మనం ఊహించాలి, అప్పుడే కంట్రోల్ చేయగలం. అంటే ఇప్పుడు మనం ఆ కాసేపైన దొంగల ఆలోచించాలి కదా. బాగా చెప్పారు. సరే, ఇంతకీ ఆ అటాకర్స్ మోడస్ ఆపరాండి ఏంటండి? ఏముందండి, ఇప్పుడు ప్రతివాడి జీవితం పబ్లిక్ అయిపోయింది, మనుషుల విషయాలన్నీ నడి రోడ్లో ఉంటున్నాయి. కొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేసేస్తూ ఉంటారు, కొందరు కంపెనీ వెబ్సైట్లో వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా పెడుతూ ఉంటారు. ఇవన్నీ పబ్లిక్ రిసోర్సులు అయిపోయాయండి. అవును సార్, కొందరు కావాలని వాళ్ళ గురించి డప్పాలు కొట్టుకోవడం కోసం అక్కర్లేని సమాచారాన్ని అంతా ఆన్లైన్లో పెడుతున్నారు. అక్కడే డేంజర్ మొదలవుతుంది. అయితే ఈ నేరస్తులు ముందు చేస్తున్నది రీసెర్చ్ అన్నమాట. అవునండి. రీసెర్చ్ తర్వాత? రీసెర్చ్ తర్వాత ఏంది? రిలేషన్ అంటే? అదేనండి, వాళ్ళు ఎవరిని టార్గెట్ చేస్తున్నారో వాళ్ళతో ఎలాగోలాగా కాంటాక్ట్ ఏర్పరచుకుంటారు. ఈమెయిల్తోనూ, సోషల్ మీడియా మెసేజ్తోనూ, వాట్సాప్తోనూ, దేంతో దాంతో టార్గెట్ పీపుల్తో టచ్లో ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏముందండి, ఒకడొచ్చి మీ ఫోన్కి సంబంధించిన కస్టమర్ సర్వీస్ అని చెప్తాడు, ఇంకోటొచ్చి మీ బ్యాంక్ సర్వీస్ అంటాడు. అలా దగ్గర అవుతారన్నమాట. ఇంకొంతమంది ఇంకా పర్సనల్గా అటాక్ చేస్తాడు. అదేలాగా? నేను ఎప్పుడో మీ స్కూల్లో చదివాను, మీ ఫ్రెండ్కి నేను తెలుసు అని చెప్తాడు. అవును సార్, ఇలాంటి సందర్భాల్లో ఈజీగా నమ్మేస్తుంటాం. పాత ఫ్రెండ్స్ అందరి పేర్లు మనకు గుర్తుండవు కదా, ఎవరో తెలిసిన వాళ్ళే అయి ఉంటారులే అని అనుకుంటాం. అదో ఈజీ వే కదండి, దానివల్ల మోసం చేయడం కూడా చాలా ఈజీ అవుతుంది. అవును సార్, మీ స్కూల్లోనే నేను చదివాను అనగానే ఎవరైనా సెంటిమెంటల్గా పడిపోతాడు. ఆ తర్వాత వాడు అసలు గేమ్ మొదలు పెడతాడు. అంటే స్వచ్ఛమైన స్నేహాన్ని కూడా ఇప్పుడు డౌట్ చేయాల్సి వస్తుంది. ఏం చేస్తామండి, అటాక్ చేయడానికి సైబర్ నేరగాళ్ళు అన్ని మార్గాలు ఉపయోగిస్తున్నారు. చూడండి, ఒక దొంగ వస్తాడన్న భయంతో సెక్యూరిటీ కొంతమంది మంచివాళ్ళని కూడా చెక్ చేయక తప్పటం లేదు. అవును సార్, ఈ సైబర్ నేరగాళ్ళు రిలేషన్షిప్ ఏర్పడ్డాక ఏం చేస్తారు? ఏముందండి, ఒక్కసారి రిలేషన్షిప్ ఏర్పాటు అయిన తర్వాత ఏదో రకంగా ఎక్స్ప్లాయిట్ చేయడం మొదలు పెడతారు. అయితే ఏది వెంటనే చేయరు. ట్రస్ట్ క్రియేషన్ అన్నమాట. అవునండి, ముందుగా మాటల్లో నమ్మకం పెంచుతారు, నెమ్మదిగా పర్సనల్ ఇన్ఫర్మేషన్ లాగుతారు. అర్థమైంది సార్. ఫైనల్గా దొంగ లింకులు పంపడము, ఆ మాల్వేర్తో వాళ్ళ డివైస్ చేసి అటాక్ చేయడం, అందులో ఉన్న సమాచారాన్ని లాగేయడం, అంతే కదండి? కరెక్ట్గా చెప్పారు. సరే, ఈ సోషల్ ఇంజనీరింగ్ అటాక్స్ అనేవి మొత్తం ఎన్ని రకాలుగా ఉంటున్నాయి సార్? చెప్తారా, కొంచెం రాసుకుంటాను. మొట్టమొదట ఫిషింగ్ అండి. ఓ బ్యాంక్ నుంచో, ఓ గవర్నమెంట్ ఏజెన్సీ నుంచో పంపుతున్నట్టు మెసేజ్ పంపుతారు. ఓ మంచి లెజిటిమేట్ సోర్స్ నుంచి వచ్చిందన్నట్టు చూపిస్తారు. అవును సార్, ఆ మెయిల్ ఒక నమ్మదగిన చోటు నుంచి వచ్చినట్టు కనిపిస్తే జనం ఈజీగా మోసపోతారు. పైకి కనిపించే టెస్ట్ ఒకటి, లింక్ పోయేది వేరే చోట. ఈమెయిల్స్ కానీ మెసేజ్లు కానీ నమ్మి క్లిక్ చేస్తే మోసపోవటం ఖాయం. అవును సార్, ఈ ఫిషింగ్ చాలా మందికి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. మధ్యకాలంలో ఫిషింగ్ అని మరొకటి వచ్చిందండి, అన్నే వాయిస్ ఫిషింగ్ అని అంటున్నారు. అవును సార్, ఫోన్ కాల్ చేసి నమ్మబుద్ధి అయ్యేలా మాట్లాడటం, అదే కదా? అవును, మేము ఫలానా నమ్మించి స్వీట్గా మాట్లాడి సమాచారం కొట్టేస్తాం. ఇలాగే ఎస్ఎంఎస్తో కూడా ఫిషింగ్ చేస్తున్నారు కదా కొందరు. అవునండి, దాన్నే మేము స్మిషింగ్ అంటున్నాం. స్మిషింగ్ బాగుందండి పేరు. పేర్లు మనం బాగానే పెడతాం, దెబ్బతింటే తెలుస్తుంది ఎంత ఘోరంగా ఉంటుందో. బాగా చెప్పారు సార్. ఇక బైటింగ్ అని మరొకటి ఉందండి. బైటింగా? బైటింగ్ కాదండి, బెయిటింగ్. ఇది వినలేదండి, ఏంటిది? ఒక గొప్ప ఫ్రీ గిఫ్ట్ గెలుచుకున్నారు మీరని అంటారు, లేదా లక్షల రూపాయలు ఖరీదైన సాఫ్ట్వేర్ ఫ్రీగా ఇచ్చేస్తున్నాం, టైం తక్కువగా ఉందని అటెంప్ట్ చేస్తారు. నమ్మి లింక్ క్లిక్ చేస్తే అంతే. అవును సార్, ఫ్రీ అనగానే చాలా మంది పడిపోతారు. ముఖ్యంగా మన దేశంలో ఈ ఫ్రీ అంటే పడిపోయే వాళ్ళు చాలా ఎక్కువ. అలాగే ప్రిటిక్స్టింగ్ అని మరో పద్ధతి కూడా ఉంది. టార్గెట్ చేసిన వ్యక్తికి నమ్మకం కుదరటానికి కొన్ని రోజుల పాటు మంచి పోస్టులు చేస్తూ ఉంటారు, ఆ తర్వాత హఠాత్తుగా మోసం చేస్తారు. ఎలా? హఠాత్తుగా ఏదో అవసరమైంది, ఎవరికో డబ్బు కావాలంటారు, అరే పాపం ఇతను రోజు మన గ్రూప్లో కనబడే వ్యక్తే కదా అని డబ్బులు ఇస్తాం, అది ఒక మోసం. అమ్మో, అయితే ఈ సోషల్ పోస్టుల మీద కూడా ఒక కన్నేయాల్సిందే సార్. మరి ఇవే మీరు జనాన్ని ఎలర్ట్ చేయవలసింది. ఇంకా టెయిల్ గేటింగ్ అని చాలా ఉన్నాయండి. టెయిల్ గేటింగ్ అంటే? అవన్నీ చాలా ఉన్నాయండి, ఈసారికి దీంతో సరిపెట్టుకోండి. ఇంకోసారి మరికొన్ని డీటెయిల్స్ ఇస్తాను. చాలా థ్యాంక్స్ అండి, మీ టైం చాలా తీసుకున్నాను. పర్వాలేదండి, మీరైనా మేమైనా పనిచేసేది ప్రజల కోసమే కదా. ఈ నేరాలు ఎలా ఎలా జరుగుతున్నాయో ప్రజల్ని ఎలర్ట్ చేయండి. షూర్ సార్, థ్యాంక్ యూ. అన్నిసార్లు థ్యాంక్స్ చెప్పక్కర్లేదండి, ఇవన్నీ తెలుసుకుని మీరు ఆ పని చేయకుండా ఉంటే చాలు అంతే. మొత్తానికి ఆ పంచు మాత్రం వదలట్లేదు మీరు. పోలీస్ కదండి,
ఎవరినైనా డౌట్ చేస్తుందే, మా డ్యూటీ ఏది? సరే సార్, మీ డ్యూటీ మీరు చేయండి, జనాన్ని అలర్ట్ చేసే డ్యూటీ నేను చేస్తాను. ఆల్ ది బెస్ట్. మీరు ఇల్లు కొంటున్నారా, లేదా ఇల్లు అమ్ముతున్నారా, లేదా ఇల్లు కడుతున్నారా, ఈ మూడింట్లో మీరు ఏది చేస్తున్నా ఒక్కసారి మాత్రం ఈ వెబ్సైట్ చూడండి. ఈ వెబ్సైట్లో ఉన్న ఈ టూల్ తప్పనిసరిగా వాడి చూడండి. ఏంటి ఈ టూల్ అంత ఇంపార్టెంటా అనకండి. ఎస్, ఎంతో మంచి టూల్ ఇది. ఇల్లు కట్టేటప్పుడు మనకు ఎన్నో ఊహలుంటాయి, కానీ ఆ ఊహల్ని నిజం చేసుకోవడానికి ఎంతో ఖర్చు పెడతాం. తీరా ఖర్చు పెట్టాక అనుకున్నట్లుగా రిజల్ట్ రాకపోవచ్చు. అందుకే మరి ఇలాంటి ఇబ్బందులు ఏవి లేకుండా ఉండాలంటే ఈ టూల్ మీద ఆధారపడటం తప్పనిసరి. మరి ఒక్కసారి ఈ టూల్ ఏంటో చూసేయండి. ఎవరైనా కొత్తగా ఇల్లు కొనాలనుకున్నా, లేదా కొత్తగా ఇల్లు కట్టిస్తున్నా సరే, లోపల ఫర్నిచర్ ఎలా ఉండాలి, ఎలా పెట్టుకోవాలి, లేదంటే ఒకవేళ ఆల్రెడీ ఫర్నిచర్ ఉన్న ఇల్లు తీసుకుంటే ఆ ఇంట్లో ఎంత స్పేస్ ఉంటుంది, ఫర్నిచర్ లేకుండా ఖాళీగా ఎలా ఉంటుంది, లేదా అసలు మనం రీడిజైన్ చేయాలి అనుకుంటే అది లివింగ్ రూమా, బెడ్రూమ్గా మార్చుకోవాలనుకుంటున్నామా, లేదంటే కిచెన్గా మార్చుకోవాలనుకుంటున్నామా, ఇలా మనం ఇవన్నీ చేయడానికి ఒక మంచి టూల్ ఉంది. ఆ టూల్ని ఇవాళ పరిచయం చేయబోతున్నాను. ఆ వెబ్ టూల్ ఏంటో ఒకసారి చూద్దాం. reimagine.home.ai ని క్లిక్ చేస్తే అప్లోడ్ అండ్ ఇమేజ్ అని ఇస్తున్నారు కదా, ఆల్రెడీ ఇక్కడ కొన్ని ఇమేజెస్ ఉన్నాయి, వాటితో మనం ట్రై చేద్దాం. ఈ ఇమేజెస్లో వర్చువల్ స్టేజింగ్ అని ఉంది. ఇక్కడ ఖాళీ స్పేస్ ఉన్న రూమ్ మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ ఇమేజ్ చూస్తే రీడిజైన్ ఫర్నిష్డ్ రూమ్స్ అని ఉంది. ఆల్రెడీ ఫర్నిష్డ్, ఇది ఫర్నిచర్ మొత్తం ఉన్న రూమ్ కాబట్టి ఆ ఫర్నిచర్ ప్లేస్లో ఇంకేమైనా రీడిజైన్ చేద్దాం అనుకుంటున్నామా. అలాగే ల్యాండ్స్కేపింగ్ అని ఇచ్చారు. ఈ ల్యాండ్స్కేపింగ్లో మొత్తం ఖాళీగా కనిపిస్తుంది కదా ఇంటి చుట్టూ, దాన్ని మనం దేంతో ఫిల్ చేయాలి. ఖాళీగా ఉన్న రూమ్ ఇది. ఈ రూమ్లో మనం ఏం డిజైన్ చేస్తే బాగుంటుంది, ఫర్నిచర్ ఏం పెడితే బాగుంటుంది, అసలు ఈ రూమ్ని దేనికి యూజ్ చేయొచ్చు. వర్చువల్ స్టేజింగ్ ఉంది, అలాగే రీడిజైన్ ఫర్నిష్డ్ రూమ్స్ అని ఉంది. కానీ ఇక్కడ ఫర్నిచర్ లేదు కదా, సో మనం దాన్ని రీడిజైన్ చేయడానికి ఏం అవ్వదు. వర్చువల్ స్టేజింగ్ అనేది చేస్తే ఫర్నిచర్ ఎలా ఉంటుంది, ఏంటి అనేది విజువలైజ్ చేసుకోవడానికి ఉంటుంది. సరే, ఇక్కడ పాసిబుల్ కాని ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏం చూపిస్తుందో చూద్దాం. చూడొచ్చు, డజంట్ రికమెండ్ దిస్ సొల్యూషన్ అని చెప్పి క్లియర్గా ఇస్తుంది. సో మనం వెళ్ళాల్సింది వర్చువల్ స్టేజింగ్తో. మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఈ రూమ్ని మనం ఇక్కడ ఉన్న రకరకాల ఆప్షన్స్తో ఫిల్ చేయొచ్చు. అది ఎలాగో చూద్దాం. స్పేస్ టైప్ అని అడుగుతుంది కదా, స్పేస్ టైప్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ లివింగ్ రూమ్, ఫ్యామిలీ రూమ్, లాంజ్, నెక్స్ట్ బెడ్రూమ్, డైనింగ్ అని ఇచ్చారు. ఇప్పుడు మనం బెడ్రూమ్గా ఒకసారి ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, నేను ఇక్కడ బెడ్రూమ్ క్లిక్ చేసుకున్నాను, సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ డిజైన్ థీమ్ అని ఉంది కదా, ఇందులో మనం ఒక థీమ్ని సెలెక్ట్ చేసుకోవాలి. కాంటెంపరీ తీసుకుందాం. ఎనీ అదర్ స్పెసిఫైస్ టు ఇంక్లూడ్, ఇక్కడ ఆర్మ్చైర్ అని యాడ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు జనరేట్ చేస్తే ఆటోమేటిక్గా మనం అనుకున్నది డిజైన్ చూడొచ్చు. సో యాడింగ్ ఫర్నిచర్ అని ఇస్తుంది మొత్తంగా. ఇది మనం ఇచ్చిన పిక్చర్, మొత్తంగా మనం ఇచ్చిన ఫోటో ఇది. ఈ ఫోటో తర్వాత మనం ఏం డిజైన్ చేసి ఇచ్చిందో చూద్దాం. మనకి చూడొచ్చు, ఇది బెడ్రూమ్. సేమ్ అదే స్పేస్లో అదే రూమ్లో ఇలా బెడ్రూమ్ని క్రియేట్ చేయొచ్చు అనేది క్లియర్గా చూపిస్తుంది. సో ఇక్కడ ఖాళీగా ఉన్న ఈ వాల్ మీద మనకి టీవీ, అలాగే ఇక్కడున్న ఈ స్పేస్లో మనకి బెడ్ని అరేంజ్ చేశారు. అలాగే విండో, ఈ విండోకి కాస్త డిజైన్ యాడ్ చేసి ఇక్కడ ఒక ఫోటో ఫ్రేమ్ యాడ్ చేశారు. ఇక్కడ మనం చైర్ అడిగాం కదా, ఆ చైర్ అది. సో అట్లా కంప్లీట్ పిక్చర్ డిజైన్ చేసి ఇచ్చింది. సో ఈ బెడ్ కాకపోతే ఇంకా మనకి రెండు ఆప్షన్స్ ఇచ్చారు. ఇక్కడ ఇది ఒకటి ఉంది, సేమ్ ఇది కూడా. చైర్ కూడా ఇంతకు ముందున్న ఫోటోకి ఇప్పటి ఫోటోకి తేడా ఉంది. ఇది కాదు అనుకుంటే నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఉంది, సేమ్ రూమ్కి ఇలా సెట్ చేసుకోవచ్చు. జనరేట్ అయిన తర్వాత కంపేర్ చేసుకోవడం కోసం ఇది క్లిక్ చేసుకోవాలి. దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, సేవ్ చేసుకోవాలనుకుంటే. ఒకసారి డౌన్లోడ్ క్లిక్ చేసి సేవ్ చేద్దాం. సైజు కూడా అడుగుతుంది, స్టాండర్డ్ సైజులో పెట్టి నేను దీన్ని డౌన్లోడ్ చేస్తున్నాను. ఇది. సో ఇప్పటివరకు మనం ఖాళీ రూమ్ చూసాం కదా, ఇప్పుడు ఫర్నిచర్ ఉన్న రూమ్ని ఇంకో రకంగా ఎలా డిజైన్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు రీడిజైన్ ఫర్నిష్డ్ రూమ్స్కి వెళ్దాం. ఇందులో ఉన్న ఆప్షన్స్ ఏందో చూద్దాం. వర్చువల్ స్టేజింగ్ ఇంతకుముందు చేసాం కదా,
రీడిజైన్ ఫర్నిష్డ్ రూమ్స్. దీనికి యాక్చువల్గా ఇది చేయాలి మనం. ఇప్పుడు ఇక్కడ ఉంది బెడ్రూమ్ కదా, అసలు ఈ బెడ్రూమ్ స్పేస్ మొత్తాన్ని కూడా మనం కిచెన్గా మారిస్తే ఎలా ఉంటుందో చెక్ చేద్దాం. సో నేను కిచెన్లోకి వెళ్తున్నా, డిజైన్ థీమ్ అడుగుతుంది కదా, మోడర్న్ సెలెక్ట్ చేద్దాం, జనరేట్ డిజైన్. ఏది ఇది మనం ఇచ్చిన ఇమేజ్, బెడ్రూమ్ ఇమేజ్. దీన్ని మనం కిచెన్గా మారుద్దామని ట్రై చేస్తున్నాం. ఇప్పుడు ఎలా జనరేట్ చేసిందో ఆ ఇమేజ్ అనేది చూద్దాం. విండో అదే ఉంది, ఎస్ కంప్లీట్ కిచెన్గా మారిన ఇమేజ్, పూర్తిగా చంద్రముఖిగా మారిన గంగల. సో ఇక్కడ ఈ బెడ్ ప్లేస్లో కంప్లీట్గా కిచెన్ ఎక్విప్మెంట్తోని ఫిల్ చేసి అసలు దీన్ని కిచెన్ ఎలా మార్చవచ్చు అనేది చూపిస్తుంది. డౌన్లోడ్ చేద్దాం. సో ఇది మొత్తంగా మనం ఇచ్చింది బెడ్రూమ్ని, బెడ్రూమ్ని ఇచ్చి కిచెన్గా మార్చమని చెప్పిన తర్వాత మారిన ఇమేజ్ ఇది. సో ఆ బెడ్రూమ్ని మనం కిచెన్గా మార్చుకోవడానికి ఎలా అనేది విజువలైజ్ చేసి మనకి ఇచ్చింది. నెక్స్ట్ ల్యాండ్స్కేపింగ్ చూద్దాం. మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ల్యాండ్స్కేపింగ్, గార్డెన్, అవుట్డోర్ లివింగ్, బ్యాక్ యార్డ్. సెలెక్ట్ పోల్ సైడ్ థీమ్ అని ఇస్తున్నారు కదా, ఇక్కడ మనం ఎలా ఉండాలనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్యామిలీ ఫన్ జోన్ పెడదాం ఒకసారి. నెక్స్ట్ పాత్వేస్ ఎలా ఉండాలి, బ్రిక్ వాక్వే. సో ఇలా ల్యాండ్స్కేపింగ్ అనేది మనకి ఇంటి ముందు కానీ లేదా వెనకైనా సరే యూజ్ అవుతుంది. సో ఇది మనం ఇచ్చిన ఒరిజినల్ ఇమేజ్, ఇక్కడ ఏం లేదు. సో ల్యాండ్స్కేపింగ్ ఎలా జరిగింది, ఏం చేశారు, ఏం విజువలైజ్ చేసింది అనేది చూద్దాం ఈ ఫోటోని. ఎస్, సో పూల్ అడిగాం, పూల్తో పాటు బ్రిక్ అడిగాం పక్కన వాకింగ్కి పాత్, ఫన్ జోను ఇంకా చూడాలంటే యా. సో ఇది ఇది ఒరిజినల్, ఇది రీఇమాజిన్డ్ ఇమేజ్. సో ఈ విధంగా మనం ఒక ఇంటికి డిజైన్ చేసుకోవాలనుకున్న ఫర్నిచర్ కానీ ఏదైనా సరే ఇలా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే కేవలం మనమే కాకుండా బిల్డర్స్ కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. కాకపోతే బిల్డర్స్ యూజ్ చేయాలన్నప్పుడు ఎక్కువ మొత్తంలో యూజ్ చేస్తారు కాబట్టి దానికి కొంత ప్రైజింగ్ యాడ్ అవుతుంది. అదేంటో చూద్దాం ఒకసారి. దగ్గరగా 584 రూపాయలు, 584 రూపీస్ పర్ మంత్ పడుతుంది. 30 క్రెడిట్స్ యాడ్ అవుతాయి, అంటే 30 ఇమేజెస్ చేయొచ్చు అని. లేదు అంటే 12-11 రూపీస్ పర్ మంత్ పే చేసుకుంటే మనకి 200 క్రెడిట్స్ వస్తాయి. సో ఇవన్నీ ఒక ప్రైజింగ్ యాడ్ చేశారు కదా. ఇదంతా పెద్ద మొత్తంలో ఫ్లాట్స్ డిజైన్ చేస్తున్న వాళ్ళు, బిల్డర్స్, వందల సంఖ్యలో ఫ్లాట్స్ డిజైన్ చేస్తున్న బిల్డర్స్ యూజ్ చేసుకోవడానికి ఈ అప్గ్రేడ్ అవుతే కనుక పెద్ద మొత్తంలో చేసుకోవడానికి అవుతుంది. సో ట్రై చేయొచ్చు.